పెద్ద మాయా అని పార్టీ క్యాడర్ జారిపోతుందనే భయంతో మహానాడు నిర్వహించారని విఎం ఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంలో ఏం చేశారని చంద్రబాబు మహానాడు నిర్వహించారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేకని సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే ప్రతి అభివృద్ధి పని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై పనికి మాలనే మాటలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తితో ఉన్నారని దీన్ని చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని దేబడ్డారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న నాయకుడిగా చెప్పుకుంటున్న చంద్రబాబుకు గడిచిన ఎన్నికల్లో కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయని దాన్ని ఆయన మర్చిపోవడం దురదృష్టకరమన్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు, అందరికీ తెలుసు. నిన్న మహానాడు పెట్టారైనా ఏం సిగ్గు లేక పెట్టారో మాకు అర్థం కాదు. ఏమి సాధించారని 5 ఏళ్ళు నేను పరిపాలించాను. 2014 నుంచి 19 వరకు అందుగురించే నాకు 23 సీట్లు ఇచ్చారు. అది నా ఘనతను చెప్పుకోనందుక లేదు. ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పేద వర్గాల ప్రజలకందరికీ కూడా డబ్బు పంపిణీ చేశాడైనా ఎందుకు చేయాలి? అది చేయడం ఇష్టం లేక ఆటంకం కల్పిస్తున్నటువంటి తనకు తాను గొప్పవాడిని చెప్పుకుంటున్నాడా? ఈ రకంగా అనరాని మాటలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటి వ్యక్తిగతమైనటువంటి దాడి, మానసికమైనటువంటి దాడి, ప్రభుత్వం చేపట్టేటటువంటి కార్యక్రమాల మీద ఆటంకపరుస్తూ అనేకమైనటువంటి అంశాలకి సాంకేతికంగా ఆటంకపరుస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. చేస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలం ఒక సంక్షేమ పాలన ఈ రాష్ట్రానికి అందించిన శుభ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి శుభాకాంక్షలు